శుక్లాంబరధరం విష్ణుశేశ్వరణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వజ్ఞో ప్రశాంతై ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియోలో ముఖ్యంగా శనివారం గనక మీరు పుట్టినట్టయితే 2019 సంవత్సరంలో ఈ యొక్క నేను చెప్పినటువంటి కొన్ని రాశులు, రెండే రెండు రాశులు అండి, అన్ని రాశులు అని నేను చెప్పను, కేవలం రెండు రాశుల వారికి అదృష్టం అనేది కూడా తలుపు తట్టబోతుంది. ఈ 2019 సంవత్సరంలో మీ ఇంటికి అదృష్ట దేవత మీ ఇంట్లో ప్రత్యక్షం కానుంది. మీరు దీన్ని ఎలా నమ్మితే అలా నమ్మండి. పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్ తీసుకున్నాక సంతోషం, నెగిటివ్ కనుక తీసుకున్నానంటే అది మీరు దురదృష్టంగా నేను భావిస్తాను. ఎందుకంటే నా దగ్గర ఉన్నటువంటి అతి పురాతనమైన శాస్త్రాలలో ఈ యొక్క లింక్ అనేది కూడా ఉంది. అంటే దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, మరి శనివారం రోజు పుట్టినటువంటి రెండు రాశుల పేరేంటి. మెయిన్గా మొదటి రాశి వచ్చేసి శనివారం రోజు పుట్టినటువంటి కుంభరాశి. కుంభరాశి వాయుతత్వపు గల రాశి, దీనికి అధిపతి శని భగవానుడు. అదేవిధంగా రెండవ రాశి వచ్చేసి మకర రాశి. ఈ మకరము భూతత్వపు గల రాశి. ఈ మకర రాశికి అధిపతి ఎవరంటే శని భగవానుడు. అదేవిధంగా ఈ రెండు రాశులు 2019 సంవత్సరంలో ఈ యొక్క అదృష్ట అంటే ఈ యొక్క లక్ష్మీదేవత మిమ్మల్ని కుబేరులను చేస్తుంది. ఎందుకంటే అమ్మవారి దగ్గర మీరు చేయాల్సిన కార్యక్రమం అంటే మీ దేవుడి గదిలో ఒక 2 కేజీల బియ్యాన్ని మీరు అమ్మవారి టెంపుల్లో లేదంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ యొక్క దేవుడి గదిలో 2 కేజీల బియ్యాన్ని, అదేవిధంగా ఒక కొత్తది ఒకటి అంటే దాన్ని మనం ఎలా అంటే మనం మజ్జిగను గిలగొట్టేటువంటి కవ్వము, ఆ మజ్జిగను గిలగొట్టేటువంటి కవ్వము వాడకూడని కొత్తది, అది ఆ బియ్యంలో నిటారగా నిలబెట్టండి. ఆ బియ్యంలో అలా పెట్టడం ద్వారా మీకు 2019 సంవత్సరంలో మంచి అదృష్టవంతులు అవుతారు. ఇది మీరు ఒకసారి చేసి చూస్తే తప్ప మీరేం చేయలేరు. అదేవిధంగా నేను ఒక విషయం చెప్తున్నానండి, అదేంటంటే మీ పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోవాలి. మీ పేరులో ఆస్ట్రాలజీ మరియు న్యూమరాలజీతో కూడినటువంటి నెంబర్స్ మీ పేరులో ఉన్నటువంటి ఉంటే మీకు అసలు తిరుగుండదండి. మీరు ఉండేది నెగిటివ్ నెంబర్స్తో ఉన్నారనుకోండి, మీకు అదృష్టం ఎలా వస్తుంది? మీరు శత్రువులతో ప్రయాణం కొనసాగిస్తే ఎలా ఉంటుంది? ఎప్పుడు వారితో గొడవలే. కానీ మిత్రులతో ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు. అంటే మనకు ఉన్న మనసుకు నచ్చిన వాళ్ళతో ఉండగలిగితే మాత్రం మనం చక్కగా ఉంటాం. మనకు విరోధులతో మనం ప్రయాణం చేయాలి. కాబట్టి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మీరు మార్చుకోగలిగితే తప్పకుండా మీరు 100% మీరు చక్కటి స్థాయి పొందుతారని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో.